నిజామాబాద్ జిల్లాలో బాలుడి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. నవీపేట మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నెల 11న బస్టాండ్లో ఉండగా బాసర్కు చెందిన నాగరాజు అనే వ్యక్తి మాటలు కలిపాడు. ఆ తర్వాత పాలు పట్టిస్తానని చెప్పి ఆ ఏడాదిన్నర బాబును ఎత్తుకుపోయాడు. తన బిడ్డ కోసం 15 రోజులు వెతికిన బాలుడి కుటుంబ సభ్యులకు చివరికి నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ వద్ద నాగరాజు కనిపించాడు. బిడ్డ ఎక్కడున్నాడో చెప్పమంటూ చెట్టుకు కట్టి గ్రామస్తులు నాగరాజును చితక్కొట్టారు. ఆ రోజే తన వద్ద నుండి బాబును ఎవరో ఎత్తుకెళ్లారంటూ సమాధానం చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. అయితే బాలుడి ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు. రాజమల్లయ్య, స్వర్ణ, నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7.5 బాలుడు అంజి అపహరణ గురయ్యాడని చెప్పొచ్చు. నిర్మల్ జిల్లాకు చెందినటువంటి నిర్మల్ జిల్లాకు సంబంధించి బాసరకు చెందినటువంటి కిడ్నాప్ ఎవరైతే ఉన్నారో నాగరాజ్ ఈ కిడ్నాప్ ఉదంతాన్ని పొడిగట్టాడని చెప్పొచ్చు. నిజామాబాద్ బస్టాండ్ ప్రాంతంలో ఈ నెల 11న బాలుడికి పాలు పడుతున్నటువంటి తల్లి వద్ద నుంచి కూడా ఈ అంజి అనే బాలుడిని పూర్తి స్థాయిలో ఎత్తుకెళ్లి ఎవరికి అప్పచెప్పాలనేటటువంటి ఆరోపణలతో తల్లిదండ్రులు అయితే పూర్తి స్థాయిలో కన్నీరు ముందుగా వెలిపిస్తూ పరుస్తుంది. కిడ్నాప్ గురైనటువంటి బాలుడి తల్లిదండ్రులు మాత్రం పోలీసులు అక్కడ ఫిర్యాదు చేశారు. ఈ నెల 11 నుంచి తమ బాలుడు అంజి ఆచూకీ కోసం నిరంతరం లక్ష్మీ సాయిలు అనేటటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాలో కూడా తమ బాలుడి ఆచూకీ కోసం అయితే నిరంతరం అయితే శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఈయన కొద్దిసేపటి క్రితం అంటే ఇవాళ ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ నాగరాజు ఎవరైతే తమ బాలుడిని కిడ్నాప్ చేశారో ఆ నాగరాజు తల్లిదండ్రులకు కంటపడడంతో కిడ్నాపర్ను పట్టుకుని ఈ స్థానికుల సహాయంతో కూడా పూర్తి స్థాయిలో దేహశుద్ధి చేశారని చెప్పొచ్చు. తమ బాలుడి అంజి ఆచూకీ చెప్పాలంటే కూడా చెట్టు కట్ చేసి మరీ చావబాదారు. ఎంతకి ఆ బాలుడి ఆచూకీ చెప్పకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసి వారందరికీ పోలీసులకైతే నాగరాజును అప్పగించడం జరిగింది. ఆ పోలీసులు అయితే తమదైన శైలిలో విచారణ చేపట్టినటువంటి సందర్భంలో కిడ్నాప్ గురైనటువంటి బాలుడి ఆచూకీ చెప్పాలంటూ ఆ నాగరాజును అయితే తమదైన శైలిలో విచారిస్తున్నారు. నాగరాజు ఉద్దేశపూర్వకంగానే బాలుడిని అపహరించారా లేక వేరే ఏవైనా ఇతర దొంగల ముఠాలతో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు అయితే బాలుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. కిడ్నాప్ కు గురైనటువంటి బాలుడి ఆచూకీ కోసం పూర్తి వివరాలు వెళ్ళగక్కలనే పోలీసులు, అదేవిధంగా తల్లిదండ్రులు అయితే పూర్తి స్థాయిలో విచారణ విచారిస్తున్నటువంటి పరిస్థితి. నాగరాజు స్వస్థలం మాత్రం నిర్మల్ జిల్లాలోని బాసరగా మనకు సమాచారం ఉంది. తమ బాలుడి ఆచూకీ కోసం బాలు యొక్క ఆచూకీ తెలియకపోవడంతో లక్ష్మి సాయిలు తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రాజమల్లయ్య.